ఇల్లందు భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు సిపిఐఎంఎల్ ప్రజాప్రంత ఆధ్వర్యంలో జోడయాత్ర సందర్భంగా ఈరోజు ఇల్లందులో పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డికి ప్రజాప్రంత ఇల్లందు పట్టణ కార్యదర్శి రేష్ బోస్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ యాకూబ్ షావలి వినతిపత్రం అందజేసి అనంతరం రేవంత్ రెడ్డికి వారు వివరిస్తూ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న మున్సిపల్ గ్రామ పంచాయతీ మిషన్ భగీరథ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్స్ తదితర రంగాల కాంట్రాక్టు కార్మికులను సింగరేణిలో 46వ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వటం లేదన్నారు. జీవో నెంబర్ 22కు కేసీఆర్ ప్రభుత్వం గెజిట్ ఇవ్వలేదన్నారు. సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులకు 2017 నుండి జీతాలు పెరగలేదన్నారు. సిఎంపిఎఫ్ అమలు కాని డిపార్ట్మెంట్ల కార్మికులు దుర్భరమైన జీవితం గడుపుతున్నారని అన్నారు. 2014 ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేస్తారని, ఒక్క కార్మికుడిని కూడా పర్మినెంట్ చేయలేదని రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్చాలన్నారు. సింగరేణిలో డైరెక్టర్ సంతకం పెట్టి ఇక్కడికి వచ్చి మేము సింగరేణిలో అమలు చేయం అని చెప్పేసి ముందు కేసుకొచ్చాం సార్. 2013 నుంచి 2023 కార్మికులకి కనీస వేతనాలు పెట్టింది. 2017లో మోడీ సర్కార్ కనీస వేతనాల జీవో సవరణ చేసిన తర్వాత 6 సంవత్సరాలు జరుగుతుంది సార్, జీవో సవరణ చేయట్లేదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి 11వ పిఆర్సీలో అందరికీ 30% పిఆర్సీ అమలు చేసినప్పుడు, కానీ సింగరేణిలో మాత్రం కాంట్రాక్ట్ కార్మికులు పిఆర్సీ అమలు చేయలేదు సార్. మైనింగ్ జీవో లేదు, ఇంక్రిమెంట్ అది ఇంక్రీజ్ కాలేదు కాబట్టి ఆ డిఏ పాయింట్స్ మాత్రమే వర్తిస్తాను సార్. చాలా దుర్భరమైనటువంటి జీతం సార్. ఒక పర్మనెంట్ కార్మికుడికి ఇచ్చే జీతంతో 10 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తారు సార్. తద్వారా సింగరేణిలో 40,000 మంది పర్మనెంట్ కార్మికులు ఉంటే కాంట్రాక్ట్ కార్మికులు కూడా 40,000 మంది ఉన్నారు సార్. వారికి ఇచ్చే నామమాత్ర వేతనంతో మీరు సింగరేణిలో 1,000 కోట్ల లాభాలు వస్తాయి. ఎన్ని రోజులైనా వీళ్ళని మన పర్మనెంట్ చేసే అవకాశం ఉందా? 8 రోజుల తర్వాత అసలు ఏంటి సార్? గతంలో చిన్నారెడ్డి గారి ప్రభుత్వంలో గుంటూరు చేసేది పనిచేసినారు, డిఎల్ఆర్ సిమెంట్ పర్మనెంట్ చేశారు సార్ 2,000 మంది. ఆ తర్వాత పర్మనెంట్ అనేది సింగరేణిలో లేదు సార్. చంద్రబాబు గవర్నమెంట్లో నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు క్లీనో సెక్రెట్ ఇచ్చిన తర్వాత అంత కాంట్రాక్ట్ కోసం వచ్చింది సార్. సివిల్లో అంటే బయట పనిచేసేటువంటి కార్మికులందరినీ వాలంటీర్ రిటైర్మెంట్ పేరుతోటి, గోల్డెన్ చికెన్ పేరుతోటి పర్మనెంట్ కాంట్రాక్ట్ ఇంటికి పంపించి ఇట్లాంటి కాంట్రాక్ట్ కార్మికులు పెట్టుకున్నారు సార్. దోపిడీ చేస్తాం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది కదా, సరైన సమకు సరైన సుప్రీంకోర్టు తీర్పు 2015లో వచ్చింది సార్. పంజాబ్ సింగరేణిలో మాత్రం ఈ రాష్ట్రంలో సింగరేణిలో కనీసం కార్మికులకి 1,000 కోట్ల లాభాలలో కనీసం పచ్చడి మెతుకులు లేదా ఒక స్వీట్ బాక్స్ కూడా ఇచ్చేటువంటి ప్రభుత్వకే పరిస్థితి లేదు సార్. ఇలా పర్మనెంట్ కార్మికులు అట్లాంటి ఏమి ఒక 8.33 బోనస్ మాత్రమే అమలు అవుతుంది సార్. చట్టబద్ధ సెలవులు కానీ, జాతీయ పండుగ సెలవులు కానీ, ఇవ్వులు కానీ ఏ ఒక్కటి సింగరేణి సంస్థలో అమలు కావచ్చు సార్. పిల్లలకు అస్సలు అస్సలు ఏమీ లేదు సార్. ఓన్లీ మస్టర్ వైద్యం మొన్న కొట్లాడంగా మొన్న 9 రోజులు సెప్టెంబర్ సమ్మె చేస్తే, 18 రోజులు సమ్మె చేస్తే జీతం పెరగలేదు కానీ సార్. ఆ పిల్లలకు వైద్యం కల్పిస్తున్నారు కానీ ఇంతవరకు సర్జరీ కూడా విడుదల చేయదు సార్. అమలు చేస్తామని హామీ ఇచ్చారు. సింగరేణి అధికారులు లేబర్ అధికారుల సమక్షంలో చర్చలు జరుగుతూ వస్తున్నారు కానీ ఏ ఒక్క ఒప్పందం కూడా అమల్లోకి రాలేదు సార్. దుర్భరమైన జీవితం సార్ సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు. స్వేచ్ఛగా శ్రమదోపిడి సార్. ఇన్నిసార్లు ఏమైనా ఆందోళన చేసినా మా మీద కేసులు తప్ప ఈ కార్మికులను మాత్రం ఒక్క